కూడా తిరుమలపై ఫుల్ ఫోకస్ పెట్టారు సీఎం చంద్రబాబు. అధికారంలోకి వచ్చి రాగానే టీటీడీపై దృష్టి పెట్టారు. అందులో భాగంగానే టీటీడీ ఈవోగా శ్యామలరావుకు బాధ్యతలు అప్పగించారు. ఇక శ్రీవారిని దర్శించుకున్న నయా ఈవో ఆ తర్వాత బాధ్యతలు స్వీకరించారు. టీటీడీలో సమూల ప్రక్షాళనకు సిద్ధమయ్యారు. టీటీడీలో ప్రస్తుతం నడుస్తున్న సిస్టమ్ను తెలుసుకుంటున్న ఆయన ఎలాంటి నిర్ణయాలు తీసుకోబోతున్నారు, చంద్రబాబు డైరెక్షన్లో ఏం చేయబోతున్నారు, పాత పద్ధతులనే పాటిస్తారా లేక నయా రూల్స్ తీసుకొస్తారా అన్నది ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. మరింత సమాచారం టీవీ9 ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, తిరుమల ప్రక్షాళన కోసం ఏదైనా కమిటీ వేయబోతున్నారా, ఏమేం ప్రధాన మార్పులు రాబోతున్నాయి? అంటే ఖచ్చితంగా ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత వెంటనే తిరుమల నుంచి ప్రక్షాళన ప్రారంభమవుతుందని ప్రకటించారు. కాబట్టి ఖచ్చితంగా తిరుమలలో ఒక పారదర్శకమైనటువంటి పాలన, భక్తులకు మెరుగైన సౌకర్యాలతో సంతృప్తికర దర్శనాన్ని కల్పించే ఉద్దేశంతోనే పాలక మండలి భవిష్యత్తులో నిర్ణయాలు తీసుకోబోతుందన్న ఒక సంకేతాన్ని అయితే ఇప్పటికే చంద్రబాబు ఇచ్చిన నేపథ్యంలో కొద్దిసేపటి క్రితమే సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్గా ఉన్నటువంటి శ్యామలరావు బాధ్యతలు స్వీకరించారు. ఆయన క్షేత్ర సాంప్రదాయాన్ని కొనసాగిస్తూనే ముందుగా వరాహస్వామిని, ఆ తర్వాత శ్రీవారి ఆలయానికి చేరుకుని అక్కడ స్వామివారిని దర్శించుకున్న తర్వాత రంగనాయక మండపంలోనే బాధ్యతలు స్వీకరించారు. ఆ తర్వాత మీడియాతో కూడా మాట్లాడారు. మీడియాతో మాట్లాడి చాలా స్పష్టంగా ఎంతో బాధ్యతాయుతమైనటువంటి పదవిలో ముఖ్యమంత్రిగా చంద్రబాబు తనకు ఈ బాధ్యతను అప్పచెప్పారు. ఖచ్చితంగా ఆయన ఏదైతే నమ్మకంతో నాకు పదవి ఇచ్చాడో ఆ పదవికి పూర్తిగా న్యాయం చేసే విధంగా చిత్తశుద్ధితో పనిచేస్తానని మీడియాతో చెప్తూనే ఒక డ్యూటీని డివైన్గా భావించే మనస్తత్వం గల తనది. ఖచ్చితంగా భక్తులకు, ఈ తిరుమలకు వచ్చే యాత్రికులు ఎవరైతే ఉంటారో వాళ్లకు పూర్తిగా ఇది జీవితకాలం గుర్తుండిపోయే పర్యటనగా ఉండే విధంగా, ఆ రకంగా శ్రీవారి దర్శన సౌకర్యం కల్పించే విధంగా భక్తులకు ప్రియారిటీ ఇస్తానని చెప్తూనే, మరోవైపు గతంలో జరిగినటువంటి లోటుపాట్లుంటే వాటిని పరిశీలిస్తాం, ఇప్పటి నుంచి కూడా తిరుమలలో ఏ రకమైనటువంటి దర్శన సౌకర్యాలు కానీ పాలనాపరమైన వ్యవహారాలు కానీ ఏ విధంగా ఉండాలి అన్న దానిపై కూడా క్షుణ్ణంగానే ప్రతి అంశాన్ని పరిశీలన చేసి తర్వాతే నిర్ణయాలు తీసుకుంటామని చెప్పారు. గత పాలక మండలి తీసుకున్నటువంటి నిర్ణయాలను పునః పరిశీలించే అవకాశం ఉన్నట్టుగా చాలా స్పష్టమవుతుంది. ఇప్పటికే 70,000 నుంచి 80,000 మంది రోజూ శ్రీవారి భక్తులు స్వామి దర్శనం కోసం వస్తున్న పరిస్థితి. వీళ్ళందరికీ దర్శనం కల్పించాలంటే టీటీడీ ఇప్పుడు అమలు చేస్తున్నటువంటి క్యూ సిస్టమ్ కానీ, లేదంటే ఇప్పటికే విఐపి బ్రేక్ దర్శనాన్ని నైవేద్యం తర్వాత పెడుతున్నారు కాబట్టి గతంలో మాదిరిగే నైవేద్యం అంటే ఉదయం 7 నుంచి 7:30 శ్రీవారికి నైవేద్యం ఉంటుంది. ఈలోపే విఐపి బ్రేక్ దర్శనాన్ని పూర్తి చేయాలా, శ్రీవారి టికెట్లు 10,500 రూపాయలు ప్రివిలేజ్గా ఇస్తున్నారు కాబట్టి దీన్ని కంటిన్యూ చేయాలా వద్దా, అంటే ఇలాంటి కీలకమైనటువంటి నిర్ణయాలనే ఖచ్చితంగా పునః పరిశీలించే అవకాశం ఉన్నట్టుగా చాలా స్పష్టమవుతున్న పరిస్థితుల్లో ఖచ్చితంగా ప్రక్షాళన అయితే ఉంటుంది. తాను కొత్తగా బాధ్యతలు చేర్చుకున్నాను కాబట్టి పూర్తిగా అవగాహన చేసుకున్న తర్వాత మరో వారం 10 రోజుల్లోపు అధికారులకు స్థానచలనం కల్పించడము, అవసరమైనటువంటి అధికారులపై చర్యలు తీసుకోవడము, లేదంటే భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించే కొత్త నిర్ణయాలు తీసుకోవడం అనేది ప్రభుత్వంతో చర్చించిన తర్వాత అన్ని రకాలుగా తాను సంతృప్తికర దర్శనం కల్పించే విధంగానే నిర్ణయాలు ఉంటాయని చెప్పిన నేపథ్యంలో ఖచ్చితంగా ఇంజనీరింగ్ పనులకు దాదాపుగా టీటీడీ బడ్జెట్ 4,000 కోట్లు ఉంటే 4,000 కోట్ల కంటే అదనంగానే ప్రతి ఏడాది కూడా ప్రతి పాలక మండలి కూడా ఈ 5 ఏళ్లలో ఎక్కువ పనులు చేపట్టింది, అలాంటివి ఏమైనా పునః పరిశీలించే అవకాశం ఉంటుందా? ఈ నిర్ణయాల మీదే కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉన్నట్టుగా శ్యామలరావు స్పష్టం చేశారు. మరి రేపటి నుంచి ఆయన క్షేత్రస్థాయిలో పరిశీలన చేసి పర్యటన చేసి ఏ రకమైన నిర్ణయాలు తీసుకుంటారు, టీటీడీలో ఏ రకమైనటువంటి సమూహంలో మార్పులు తీసుకొస్తారో వేచి చూడాల్సిన అవసరం అయితే ఉంది.